హైదరాబాద్ మహానగర శిగలోకి మరో కలికితురాయి చేరనుంది. నగర శివారులో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 350 కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద టనల్ అక్వేరియం నిర్మించనున్నారు. ఇందుకోసం హెచ్ఎండిఏ శుక్రవారం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. బిడ్ను దక్కించుకున్న సంస్థకే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 30 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టును అప్పగించనున్నారు. నగర శివారులోని హిమాయత్ సాగర్ దగ్గరలో కొత్వాల్గూడ వద్ద 150 ఎకరాల్లో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఎకోపార్క్ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనే 5 ఎకరాల్లో భారీ టనల్ అక్వేరియాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం చెన్నై మెరైన్ పార్కు, అహ్మదాబాద్లోని సైన్స్ సిటీలో ఈ తరహా అక్వేరియంలు ఉన్నాయి. వాటిని పరిశీలించిన అధికారులు వాటికంటే భిన్నంగా ప్రపంచస్థాయి హంగులతో కొత్వాల్గూడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా టెండర్లు సమర్పించాలని గడువు విధించారు. మొదట సాంకేతిక బిడ్లను పరిశీలించి తర్వాత ప్రైజ్ బిడ్ తెరిచి అర్హత ఉన్న సంస్థను ఎంపిక చేయనున్నారు. పనులు దక్కించుకున్న సంస్థ వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. అక్వేరియంలో 180 డిగ్రీల కోణంలో 100 మీటర్ల పొడవు, 3.5 అడుగుల వెడల్పులో వివిధ రకాల టన్నెళ్లు నిర్మిస్తారు. వీటి లోపలికి వెళ్లే పర్యాటకులకు సముద్రం అంతర్భాగంలోకి వెళ్లిన అనుభూతి కలిగేలా తీర్చిదిద్దుతారు. సముద్రం నదుల నుంచి తెచ్చే నీటిని నింపేందుకు 3,000,000 లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. వీటిలో 1,000 రకాల సముద్ర జీవులను పెంచుతారు. షార్క్లు, డాల్ఫిన్లు వంటి వాటికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అక్వేరియం లోపల రెస్టారెంట్, డోమ్ థియేటర్, 7D VR థియేటర్లు, ఇతర ఆధునిక హంగులను కల్పిస్తారు. నగర ప్రజలు పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర వేడుకలు చేసుకునేందుకు ప్రత్యేక హాళ్లు అందుబాటులో ఉంటాయి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడే 1-2 రోజులు గడిపేందుకు వీలుగా సమీపంలోనే చెక్కతో కాటేజీలను నిర్మించనున్నారు. కొండ ప్రాంతం కావడంతో బంగీజంప్, ట్రెక్కింగ్ లాంటి అడ్వెంచర్ థీమ్లు ఏర్పాటు చేయనున్నారు.